హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం? వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మా ఛానల్ని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవాళ వీడియోలో నేను మీకు కోకోనట్ మిల్క్ చికెన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి పాల చికెన్ ఎలా తయారు చేసుకోవాలని నేను దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీడియో తీశానండి. బట్ అదేంటంటే అనుకోకుండా డిలీట్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలంటే ముందుగా అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టినటువంటి చికెన్ తీసుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, గరం మసాలా పౌడర్ అన్నమాట, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, లవంగాలు, పట్ట, దంచినటువంటి రెడ్ వీటన్నిటిని మీరు ఈ విధంగా దీంట్లో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఇలా మసాజ్ చేయండి. బాగా మసాజ్ చేసిన తర్వాత మీరు పచ్చి కొబ్బరి తీసుకొని నీళ్ళు అస్సలు వేయకుండా గ్రైండ్ చేసి వచ్చినటువంటి పాలు ఏవైతే ఉంటుందో ఆ పాలని హాఫ్ కప్పు వేయండి. వేసి మళ్ళీ ఈ విధంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత కనీసం 4 నుంచి 6 గంటల పాటు నాననివ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలా ఫ్రిడ్జ్లో నానిన తర్వాత దానిని మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 4 లవంగాలు, బిర్యానీ ఆకు, వీటిల్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటామన్నమాట. ఇది ఈ కర్రీకి మంచి అరోమా వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఇది కంపల్సరీ అన్నమాట. ఆల్రెడీ మనము మ్యాగ్నేట్ చేసేటప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాము. బట్ ఇక్కడ ఎందుకు వేస్తున్నామంటే మనకు వచ్చేటప్పటికి మనము కోకోనట్ మిల్క్ వేస్తున్నాము. ఈ కోకోనట్ మిల్క్ వల్ల ఏమవుతుందంటే స్పైసీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల మనం ఏంటంటే మళ్ళీ ఈ విధంగా మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. ఓకేనా? కదా, పౌడర్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. స్మెల్ మాత్రం చాలా చాలా బాగుందండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు చిటికెడు ఆవాలు, కరివేపాకు, మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని ఈ ఆయిల్ని వేసేద్దాం. ఇలా మసాలా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా మెత్తపడాలన్నమాట. అప్పటి వరకు కూడా మీరు చికెన్ వేయద్దు. ఈ విధంగా దగ్గరుండి వేపుకోండి, లేకపోతే ఏమవుతుందంటే మసాలా అనేది మాడిపోతుంది. సో ఇలా దగ్గరుండి వేపుకోండి.
फ्रेंड्स इक चूस्त कदा आनियन बाग वेगिपोयायी इप्पुडु मनम एं चेस्तामंटे मैग्नेट चेसि पेट्टुकुन्नटुवंटि ई चिकेन नि दींट्लो वेसेद्दाम ओकेना ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా ఈ పైన నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా మీరు ఉడకనివ్వండి అన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టండి फ्रेंड्स इक्कड़ चूडंडी आयिल अनेदी एंत बागा पैकी तेलिंदो ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే ఈ పాలు చూసారా కొబ్బరి పాలు దీంట్లో చిటికెడ అంటే చిటికెడ వాటర్ వేసుకున్నాను ఎక్కువ వాటర్ వేసుకోలేదు ఇది ఒక కప్పు లేదా ముక్కాల్ కప్పు అనేది మనం దీంట్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి ఒకవేళ మీకు కారం సరిపోదు అనుకుంటే మీరు ఈ స్టేజ్ లో దీంట్లో కారం కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను కారం వేసాను ఈ స్టేజ్ లోనే మనం కోకోనట్ మిల్క్ పోసిన తర్వాత ఈ స్టేజ్ లోనే కారం వేసుకోవచ్చు నేను ఒక 1 టీ స్పూన్ కారం అనేది వేసాను వేసి బాగా మిక్స్ చేసి మనం దీన్ని అలాగే ఉడకనిద్దాం ఓకేనా బాగా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత స్పైసీగా చూడడానికి కూడా చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది అంతే ఫ్రెండ్స్ ఎమ్మి అమ్మి కోకోనట్ మిల్క్ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీని వేడివేడి అన్నంలో కానివ్వండి చపాతీలో పూరీలో దోశలో దేంట్లో వేసుకొని తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట మరి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్